సో ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తుందన్నమాట సెన్సెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక కాంప్రిహెన్సివ్ అంటే కంప్లీట్ సిటిజన్ రిజిస్ట్రీ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అన్నదంతా కంప్లీట్గా సో దీన్ని డీటెయిల్గా మనం ఇప్పుడు చదువుదాం సో ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెన్సెస్ ఇంక్లూడ్స్ ఎన్ ఎక్సర్సైజ్ ఈ టు అప్డేట్ ద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ సో భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అన్నది ఆ పాపులేషన్ రిజిస్టర్లోని అప్డేట్ చేయాలన్నమాట అది ఒక చాలా చాలా క్లిష్టమైన ఒక కార్యం గవర్నమెంట్ అన్ని శాఖలు అందులో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఓకే విచ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎన్ఆర్ఐసి ఓకే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏంటంటే మొట్ట మొట్టమొదటి అడుగు అనమాట ఎటువైపుకి నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది నాంది వాక్యం అనుకున్నాం గ్రాస్పింగ్ ద ఫుల్ స్కోప్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఇస్ అంటే ఇది ఎందుకు మొదలుపెట్టారు ఓకే ఇది ఎందుకు ముందడుగు వేశారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసెన్షియల్ ఏంటి అన్నది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీని యొక్క ఫుల్ స్కోప్ ఓకే భారతదేశం అంతటా అండ్ దీనివల్ల వచ్చే మంచి పరిణామాలు విపరీత పరిణామాలు ఇంప్లికేషన్స్ కూడా మనం ఇప్పుడు చదువుతాం సో ద ఎన్ఆర్ఐసి ఓకే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ చూడండి ఏమన్నారు ఎన్ఆర్ఐసి అనగానే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఓకే డ్రాస్ ఇట్స్ మ్యాండేట్ ఫ్రమ్ ద సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఎక్కడి నుంచి తీసుకున్నది సోల్ అంతటిని సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇనీషియల్లీ కాన్సెప్చులైజ్డ్ ఆఫ్టర్ ద నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెన్సెస్ సో దీనికి అసలు ఈ ఈ వెత్తనం ఎప్పుడు వేసాం మనం ఈ కాన్సెప్ట్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ అన్ని తీసుకున్న తర్వాత ఓకే గణనీయంగా అంటే మనం మంది ఉన్నారు ఉన్నారని ఫిఫ్టీ వన్లో చేసాం ఈ సెన్సెస్ సో ద ఎన్ఆర్ఐసి గెయిన్ రిన్యూడ్ సిగ్నిఫికెన్స్ ఓకే మళ్ళీ కొత్తగా ప్రాముఖ్యత వచ్చిందనమాట ఎన్ఆర్ఐసి ఎందుకు ఫాలోయింగ్ రికమెండేషన్స్ బై ద సుబ్రహ్మణ్యం కమిటీ సుబ్రహ్మణ్యం అనే ఒక జడ్జి గారి కమిటీ మనకి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా దీన్ని తీసుకుపోవాలి ఎదురికి అని ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగింది సుబ్రహ్మణ్యం కమిటీ ఇన్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ది కార్గిల్ వార్ నైన్టీన్ నైంటీ నైన్ అంటే ఆఫ్టర్ మాత్ అనగానే ఉంటాయి ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆర్

ఎవరైతే వేరే దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉంటారు నాన్ సిటిజన్స్ దీస్ రికమెండేషన్స్ ఈవెన్చువల్లీ కాలక్రమేణా లెట్ టు ది ఎడిషన్ ఆఫ్ సెక్షన్ ఫోర్టీన్ ఏ ఆఫ్ ది యాక్ట్ సో కాలక్రమేణా ఈ రికమెండేషన్లు ఎవరు సుబ్రహ్మణ్యం గారి కమిటీ ఇచ్చిన రికమెండేషన్లు కాలక్రమేణా ఒక ఎడిషనల్ సెక్షన్ వచ్చింది ఆ సెక్షన్ ఏంటంటే ఫోర్టీన్ ఏ దేనికి ఈ సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్కి ఇప్పుడు ఇదేం చెప్తుందంటే కంపల్సరీగా తూచా తప్పకుండా అందరూ రిజిస్టర్ చేసుకోవాలి ఆఫ్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఆథరైజింగ్ అంటే అధికారం ఇచ్చింది ద ఇష్యూయన్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఓకే ద ఇష్యూయన్స్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇచ్చారు టు అఫీషియల్లీ డాక్యుమెంట్ ఎందుకు ఇచ్చారు అంటే అఫీషియల్గా వీళ్ళు మన దేశం వాళ్ళే అనో స్టేటస్ ఇవ్వడానికి సిటిజన్షిప్ స్టేటస్ ఓకే ధృవీకరణ పత్రం అంటాం సెవరల్ పైలెట్ ప్రాజెక్ట్స్ అంటే చాలా ఈ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని పైలట్ అంటే లీడింగ్ ప్రాజెక్ట్స్ అనమాట ఓకే సచ్జ్ ది మల్టీ పర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ ఎంఎన్ఐసి ద ఫిషర్మెన్ ఐడెంటిటీ కార్డ్ అంటే నో బలిజ ఓడ బలిజ వీళ్ళు జాలర్లు ఓకే అక్కడ కూడా చాలామంది ఉంటారు అంటే వలలు నేసేవాళ్ళని చేపలు పట్టేవాళ్ళని ఓకే వేటకి వెళ్ళేవాళ్ళు చేపలు అమ్మేవాళ్ళు సో ఇలాగా సో మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు అండ్ ఫిషర్మెన్ ఐడెంటిటీ కార్డ్ హ్యావ్ సిన్స్ బీన్ ఇంప్లిమెంటెడ్ అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేశారు కొన్ని సక్సెస్ఫుల్ అయ్యే కొన్ని అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు కాబట్టి ఆథర్ గారు ఏమన్నారు వేరింగ్ డిగ్రీస్ ఆఫ్ సక్సెస్ వేరింగ్ కొన్ని బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి కొన్ని అంత అవ్వలేదు కొన్ని బాగానే అయినాయి ఓకే సో so, యాజ్ a వెరిఫైడ్ రిజిస్ట్రీ విత్ మోర్ బెనిఫిట్స్ ఇప్పుడు ఈ రిజిస్ట్రీలోని పేర్లన్నీ వచ్చిన తర్వాత దీన్ని క్రాస్ చెక్ చేస్తారు చెక్ చేస్తారు ఫుల్ ప్రూఫ్ చేయాలి అంటే వితౌట్ ఎనీ మిస్టేక్స్ వితౌట్ ఎనీ ఎర్రస్ చేయాలన్నమాట సో యాజ్ అ వెరిఫైడ్ రిజిస్ట్రీ ఇది కాని ఉంటే దీనివల్ల చాలా లాభాలు మనం పొందవచ్చు మోర్ బెనిఫిట్స్ ఎన్ఆర్ఐసి ఎయిమ్స్ ప్రైమర్లీ టు ఇంప్రూవ్ ఎన్హాన్స్ అంటే ఏంటంటే ఇంప్రూవ్ నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి భారతీయులు దేశంలోని భారతీయులకి దేశానికి కూడా భద్రత బై మెయింటైనింగ్ ఎ వెరిఫైడ్ సిటిజన్ రిజిస్ట్రీ అదే కాకుండా బట్ ఆల్సో ఎడిషనల్ బెనిఫిట్స్ ఓకే కొన్ని యాడ్ ఆన్ బెనిఫిట్స్ ఏంటివి స్ట్రీమ్ లైనింగ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఒక ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఒక తాటమే అవ్వచ్చు స్ట్రీమ్ లైన్ ఓకే యూ క్యాన్ పుట్ ఇడ్ ఆన్ వన్ సింగిల్ లైన్ నోమో కన్ఫ్యూషన్ రెడ్యూసింగ్ ఐడెంటిటీ ఫ్రాడ్ ఓకే ఈ ఐడెంటిటీ కార్డ్స్ చాలామంది ఫ్రాడ్ చేస్తారు డూప్లికేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తగ్గించవచ్చు అండ్ ఎనేబిలింగ్ సపోర్టింగ్ టార్గెటెడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈ టార్గెటెడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎందుకండి ఇవి ఎన్ష్యూర్ గ్యారెంటీ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ అనేవి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకే ఇవి రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళకే ఇవి రీచ్ అయ్యేటట్టుగా అంటే ఇంకా ఫ్రాడ్ డూప్లికేషన్ తీస్తామనుకోండి వెరిఫైడ్ సిటిజెన్స్ ఆర్ రియల్ సిటిజన్స్ అండ్ ఆల్ దీస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూడండి అంటే కొంత వాళ్ళని టార్గెట్ చేస్తాం అంటే వీళ్ళకి ఇచ్చి ఈ ప్రోగ్రామ్ చేస్తే వెల్ఫేర్ ప్రోగ్రామ్ వీళ్ళు బాగుపడతారు సో వాళ్ళకి గ్యారంటీగా ఈ బెనిఫిట్స్ అన్నీ లాభాలన్నీ అందేటట్టు రీచ్ ఎవరికి ఎలిజిబుల్ వాళ్ళకి అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు మనం కానీ కరెక్ట్గా సిటిజన్షిప్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తే ద ఎన్పిఆర్ సర్వ్స్ అస్ ది ఇనీషియల్ స్టెప్ మొదట్లోనే అనుకున్నాం కదా ఎన్పిఆర్ సర్వ్స్ ఏ ప్రథమం అడుగు అనమాట టువర్డ్స్ బెటర్మెంట్ ఇన్ అచీవింగ్ దీస్ ఆబ్జెక్టివ్స్ ఎలాగా బై డిఫరెన్షియేటింగ్ అంటే వీళ్ళు ఇది వీళ్ళు ఇది అని డిఫరెన్షియేటింగ్ సిటిజన్స్ ఫ్రమ్ నాన్ సిటిజన్ సిటిజన్స్ అందరికీ ఎలిజిబుల్ నాన్ సిటిజన్స్కి అంత ఎలిజిబిలిటీ ఉండదు కదా మరి ఇది ఎలా చేస్తారు ఈ ఆబ్జెక్టివ్ బై డిఫరెన్షియేటింగ్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ త్రూ అ మల్టీఫేజ్ ప్రాసెస్ అది ఒక పద్ధతిలో వెళ్తే అవ్వదు చాలా ఫేజెస్లో వెళ్ళాలి మల్టీఫేజ్ ప్రాసెస్ ఇది ఏం చేస్తుంది డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్ డేటా ఆ ఏరియాలో ఎవరున్నారు ఎంత ఏరియా ఏరియాలో జనాలు ఆడవాళ్ళంతా పిల్లలు పిల్లలంతా ఓకే ఎంత అంత డెమోగ్రఫీ బయోమెట్రిక్ ఐదర్ ఫింగర్ ప్రింట్ లేదా యూనో టు టేక్ ది ఐ సో బయోమెట్రిక్ డేటా ఆన్ ఆల్ యూజువల్ రెసిటెన్స్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఓకే యూజువల్ రెసిస్టెన్స్ అందరిది ఇప్పుడు ద మల్టీఫేస్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ సెవెరల్ కీ స్టెప్స్ అన్నాను కదా ఒక పద్ధతిలో వెళ్ళదు ఆథర్ గారు అన్నట్టు చాలా మల్టీఫేస్గా వెళ్తుంది ఇది దీంట్లోని చాలా ప్రాముఖ్యమైన దేశాన్ని ముందుకు తీసే ప్రగతి పథంలో తీసుకువెళ్ళే అడుగులు చాలా వేస్తారు ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ డేటాబేస్ కాంప్రిహెన్సివ్ అంటే ఏంటంటే కంప్లీట్ డేటాబేస్ క్రియేటెడ్ ఎలాగా బై కంపైలింగ్ ఓకే కలెక్ట్ చేస్తాం డేటా అంత కంపైలింగ్ ఏమిటన్నారు అవుతారు గారు డెమోగ్రఫీ ఓకే ఆ ఏరియా వైజు అక్కడ పీపుల్ డెమోగ్రఫీ ఈ డేటా ఎలాగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇన్ ది సెన్సెస్ ఇంటింటికి వెళ్ళి గడుపులు కొట్టి ఎంతమంది ఉన్నారు ఏంటి అని మన సినిమాల్లో కాస్త కామెడీగా చూపెట్టినది చాలా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్ టీచర్సు ఇంకే గవర్నమెంటు ఎన్జిఓసు కొన్ని కొన్ని చోట్ల గెస్ట్ ఆఫీసర్స్ విల్ బీ దోవర్ సియర్స్ అనమాట సో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఇన్ ద సెన్సెస్ నెక్స్ట్ ఏం చేస్తారు బయోమెట్రిక్ డేటాని కలెక్ట్ చేస్తారు ఇది ఎందుకు కలెక్ట్ చేస్తారంటే బయోమెట్రిక్ టు ఎలిమినేట్ మళ్ళీ ఓకే ఐఎమ్ సర్క్లింగ్ దిస్ ఎలిమినేట్ డూప్లికేట్ రికార్డ్స్ ఓకే ఇంకా దొంగ వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అంటే దొంగ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఐడెంటిటీ కార్డ్స్ సో పబ్లిక్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఆర్ దెన్ ఇన్వైటెడ్ అయ్యా మా పేరు లేదు అయ్యా మా పేరు తప్పు అయ్యా మా వాళ్ళు ఇక్కడ ఉండేవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఈ క్లెయిమ్స్ అన్నీను అండ్ ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే చిన్న పైన అంటే పెళ్ళి కాకముందు ఐడి కార్డు పెళ్లి తర్వాత భర్త పేరు ఇవి అంటే అబ్జెక్షన్లు ఉంటాయి కొంతమంది ఆర్ దెన్ ఇన్వైటెడ్ అప్పుడు ఇన్వైట్ చేస్తారు ఎందుకు ఏదో గ్యారెంటీ అంతా అందరికీ తెలిసినట్టుగానే చేసాం చుప్పా చుప్పి ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఓకే పోస్ట్ కూర్చున్నట్టు చెప్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు ఇదంతా అయిన తర్వాత ఫాలోడ్ బై అ వెరిఫికేషన్ ఓకే దీన్ని మనం వెరిఫై చేస్తాం అవునా కాదా ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్తాం ఎపీల్స్ ప్రాసెస్కి వెళ్తాం ఇక్కడ ఏం చేస్తాం అలవింగ్ రెసిడెంట్ టు ఛాలెంజ్ ద రికార్డ్స్ అక్కడ ఉన్నవాళ్ళు సమా అన్ని పేర్లు రాలేదండి ఈ పేరు రాలేదండి ఇదండి ఇలా రావాలండి ఇలా ఉండాలండి అన్ని దే కెన్ ఛాలెంజ్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నామండి ఇంకా యాక్యురసీని ఇంప్రూవ్ చేయొచ్చు ఎన్హాన్సింగ్ యాక్యురసీ ఎన్హాన్సింగ్ యాక్యురసీ ఎలిమినేట్ డూప్లికేట్ రికార్డ్స్ అండ్ యాక్యురసీ కాకుండా జెన్యూనిటీ ఒథెంటిసిటీ జెన్యునిటీ డీటెయిల్డ్ ఎంక్వైరీస్ చాలా కూలంకషంగా పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం సిటిజన్షిప్ స్టేటస్లోకి ఇవన్నీ కండక్ట్ చేస్తాం ఎందుకు మనం ఫైనలైజ్ చేయాలి దేన్ని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి ఓకే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ ఇది డిస్టింగ్విష్ చేస్తుంది ఎవరిని వీళ్ళు 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 అని అంటే వీళ్ళు భారతీయులు సిటిజన్స్ వీళ్ళు భారతీయులు కాదు ఇందులోని ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు ఓసిఐస్ కూడా ఉంటారు నాన్ సిటిజన్స్లో ప్రాసెస్ కల్మినేట్స్ అంతా కలిపి ఒక దగ్గరికి వస్తుంది కల్మినేటింగ్ కమ్ టుగెదర్ అట్ వన్ పాయింట్ ఇన్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ యాజ్ మ్యాండేటెడ్ చట్టం ఎలా చెప్తాదు ఈ చట్టం ఏంటండి ఇది సిటిజన్షిప్ యాక్ట్ అది ఎలా చెప్తుంది దాని తగ్గట్టుగా నా పద్ధతిలో ఫాలో అయిపోతారు ఇన్ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ డీటెయిల్స్ అబౌట్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ నేమ్ చూడండి రెండు వేల పదకొండులోని ఎవరెవరు ఉన్నారు ఏంటి డీటెయిల్స్ వాళ్ళ గురించి వాళ్ళ పేరు వాళ్ళ మేలా ఫీమేలా ఎప్పుడు పుట్టారు వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ ఏంటి అంటే పెళ్ళి అయిందా అవ్వలేదా ఏ ప్లేస్లో పుట్టారు నేషనాలిటీ ఏమిటి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇప్పుడు నాన్నగారు పేరు చెప్తా ఆయన ఏమవుతారు మీకు నాన్నగారు ఈవిడ అమ్మగారు రెసిడెన్సీ ఎన్ని నెల నుంచి ఇక్కడ ఉంటున్నారు సోషో ఎకనమిక్ ఇండికేటర్స్ అంటే మీరు వెల్దీయా రిచ్ ఎంఐజియా హెచ్ఐజియా ఉంటాయి కదా అన్నీ సమస్తం కలెక్ట్ చేస్తాను సో రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాంటిస్పెక్ట్ చేస్తున్నాం ఇలా ఉంటుందండి ఇలాగా సిమ్మిలర్ ప్యాటర్న్ ఇలాగే ఫాలో అవుతుంది బయోమెట్రిక్ డేటా కలెక్షన్ అవేవర్ ఇక్కడ కొత్తగా ఏమొచ్చిందండి ఇప్పుడు బయోమెట్రిక్ డేటా ఓకే విల్ ప్రాబబ్లీ బి ఎక్స్క్లూడెడ్ అందరిది బయోమెట్రీ మీ ఐరీస్ ఇవ్వండి మీ ఇది ఇవ్వండి మీ ప్రింట్లు ఇవ్వండి ఇది ప్రాబబ్లీ అంటే అవాయిడ్ చేసేస్తారంటలేదు ఆధర్ గారు బహుశా దీన్ని మనం పక్కన పెట్టచ్చేమో ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ ఎక్కడ ఉందండి ఆధార్ డేటాబేస్లో ఉంది మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ చేయడం మళ్ళీ టైము మళ్ళీ అంతా కదా సో అందుకని ఇది అవాయిడ్ చేయొచ్చు బహుశా అని అంటున్నారు ఆథర్ గారు అంటే ఇంట్లో అందరు ఆధార్ చేయించుకోలేదు అనుకోండి ఎవరో ఒకరిద్దరు ఉంటే ఎస్ వాళ్ళ కోసం కానీ మళ్ళీ అందరికీ నాకు ఉందండి ఆధార్ మా వాడికి లేదండి ఇదిగో ఇప్పుడే పద్దెనిమిది వేలు వచ్చింది లేకపోతే తెలుసు ఆధార్ ఎవరైతే లేరో వాళ్ళకి ఇప్పుడు ఆథర్ గారు డీటెయిల్డ్గా ఎన్ఆర్ఐసికినో ఆధార్కి డిఫరెన్స్ ఏమిటి వర్సెస్

ఎవరికి ఇస్తారండి భారతదేశంలో ఉన్న రెసిడెన్స్ అందరికీ ఇస్తారు రెసిడెన్స్ అందరికీ ఇస్తారు రిగార్డ్లెస్ ఆఫ్ సిటిజన్షిప్ వాళ్ళకి సిటిజన్షిప్ ఉందా లేదా అది అనవసరం కానీ ఆధార్ ఇచ్చేస్తారు ఇట్ ప్రైమర్లీ సర్వ్ యాస్ ఇది ఎందుకంటే ఇస్తారు ఆధారు ప్రప్రథమంగా బయోమెట్రిక్ బేస్డ్ ఐడెంటి వెరిఫికేషన్ టూల్ ఓకే మీ బయోమెట్రిక్స్ ద్వారా మీ నెంబర్ ఉంటే మనిషి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి శాంత సంస్థం రిపోర్ట్ వచ్చేస్తుంది ఆధార్లోకి ఓకే ఐడెంటికేషన్ వెరిఫికేషన్ టూల్ ఇదే లింకింగ్ రెసిడెన్స్ టు సర్వీసెస్ ఇప్పుడు ఆధార్ అన్నది దేని దేనికి మనకి మన సర్వీసెస్ బ్యాంకింగ్ రాయితీలు సబ్సిడీస్ డిజిటల్ ఐడెంటిటీ ఓకే ఎయిర్పోర్ట్లోని ఎక్కడికి వెళ్ళినా ఆధారే ఆప్ కెపాసిది కాయే అంటాడు ఓకే సో ద ఎన్ఆర్ఐసి ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఎ కాంప్రిహెన్సివ్ ఓకే ఎన్ఆర్ఐసి మాత్రం ఒక కంప్లీట్ సిటిజన్స్ రిజిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఆధార్ దేని మీద ఫోకస్ చేసిందండి ఆధారు ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఐడెంటి వెరిఫికేషన్ ఐడెంటిటీ ఎవరు ఈనా అన్నది కెన్ బి హెల్డ్ బై ఎనీ రెసిడెంట్ ఆధారు ఆ ఏరియాలో ఉంటే వాళ్ళు దే కెన్ హోల్డ్ ఇట్ ఓకే ఆ ఏరియాలో వాళ్ళు ఉంటే దే క్యాన్ హోల్డ్ దట్ అనమాట ఓకే దే క్యాన్ హోల్డ్ దట్ సో దానికి పెద్దగా వాళ్ళు కెన్ బి హెల్డ్ బై ఎనీ రెసిడెంట్ ద ఎన్ఆర్ఐసి ఇస్ అ సిటిజన్షిప్ వెరిఫికేషన్ సిస్టమ్ ఎన్ఆర్ఐసి అలా కాదు ఎన్ఆర్ఐసి ఏంటంటే ఇది ఒక సిటిజన్షిప్ వెరిఫికేషన్ సిస్టమ్ ఇక్కడ ఏంటి తూచా తప్పకుండా మ్యాండేటెడ్ కంపల్సరీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఉంటుంది కనుక దస్ దస్ కనుక మా తర్ గారు ఏమంటారు కనుక ఓకే స్కోర్ ఇట్లా హయా దస్ ఏమంటారు ఆథర్ గారు చూడండి ఇక్కడ దస్ ఆధార్ ఈజ్ బ్రాడ్లీ ఇంక్లూజివ్ ఫర్ ఆల్ రెసిడెన్స్ ఆధార్ అనేది అందరు రెసిడెన్స్కి ఉంటుంది వేరే యాస్ ఎన్ఆర్ఐసి సర్వ్స్ యాజ్ అ డెఫినెటివ్ రికార్డ్ ఫర్ సిటిజన్స్ ఓన్లీ ఆధార్ మళ్ళీ చెప్తున్నాను ఓకే ఆథర్ గారు రాసిందే బ్రాడ్లీ ఇంక్లూజివ్ బ్రాడ్గా ఫర్ ఆల్ ఓకే ఎన్ఆర్ఐసి డెఫినేటివ్ ఈ వర్డ్కి కొంచెం డెఫినెటివ్ రికార్డ్ ఓన్లీ ఫార్ సిటిజన్స్ దే ప్లే కాంప్లిమెంటరీ అంటే ఇది దానికి హెల్ప్ చేస్తుంది దేనికి హెల్ప్ కాంప్లిమెంటరీ రోల్ దే ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ ఓకే కాంప్లిమెంటింగ్ బట్ డిస్టింగ్ దేనికి దానికి డిఫరెంట్ మనం ట్రౌజర్స్కి షర్ట్ మ్యాచ్ చేసినప్పుడు మ్యాచ్ అయ్యిందా లేదా అనుకుంటాం కానీ షర్ట్ ఇస్ డిఫరెంట్ ట్రౌజర్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద సేమ్ వే దే ప్లే కాంప్లిమెంటరీ బట్ డిస్టింక్ట్ రూల్స్ ఇన్ ఇండియన్ ఇండియాస్ గవర్నెన్స్ పరిపాలన దక్షతలోని అండ్ సెక్యూరిటీ భారతదేశం యొక్క నేను సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకోవాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చాలా తోడ్పడతాయి అనమాట ఈ రెండు చాలా తోడ్పడతాయి ఓకే సో నెక్స్ట్ ఏమంటారు ఆ గారు సో నెక్స్ట్ ఇది ఈ ఆధారు తర్వాత ఈ ఎన్ఆర్ఐసిలోని అస్సాం ఎక్సర్సైజ్ ఒకటి వచ్చిందనమాట ఎందుకు వచ్చిందంటే అండ్ ప్రైవసీ కన్సర్న్ అస్సాం అనేది కొద్దిగా ప్రైవసీ కన్సర్న్ అంటే ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు చూడండి డీటెయిల్గా ఉంటుంది ఇది అస్సాం ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి హ్యాస్ బీన్ అప్డేటెడ్ రెండు వేల పంతొమ్మిదిలో అప్డేట్ చేశారు ఎందుకు చేశారంటే ఇండి ద ఐడెంటిటీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరి కోసం ఐడెంటిఫై ఇల్లీగల్గా అన్యాయంగా వచ్చి ఉండిపోతున్నారు పర్టికులర్లీ నుంచి వచ్చారు వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి సో ఇది చేయడం వల్ల కొన్ని పార్టీలకి అబ్జెక్షన్లు రేస్ చేశారు చేస్తారు ఇది యాక్యురేట్ అయినా ఇది ఫెయిర్ అయినా అంటే చట్టబద్ధంగా కరెక్ట్ అయినా అండ్ డ్యూ టు స్ట్రింజెంట్ డాక్యుమెంటేషన్ ఇక్కడ ఏం చేస్తారంటే చాలా స్ట్రిక్ట్గా డాక్యుమెంటేషన్ మాత్రం చాలా సీరియస్గా చేశారు ఎందుకంటే నుండి పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట గవర్నమెంట్కి సో స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్ ఇది ఉంటేనే ఇస్తాము అన్నట్టుగా ఇది చాలామందిని రూరల్ అండ్ లెస్ ఎడ్యుకేటెడ్ రెసిడెంట్స్ అనేబుల్ టు మీట్ ద క్రైటీరియా ఇంత స్ట్రింజెంట్గా ఉండడం వల్ల చాలామంది రూరల్లోని అంత ఎడ్యుకేషన్ లేని వాళ్ళని ఆ రెసిడెంట్స్కి వాళ్ళు వీళ్ళు పెట్టిన క్రైటీరియా ఏది స్ట్రింజెంట్ డాక్యుమెంటేషన్ క్రైటీరియా వాళ్ళ పాపం రీచ్ అవ్వలేకపోయారు రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వలేపారు రిక్వైర్మెంట్స్ని సో వాళ్ళు పాపం దెవర్ లెఫ్ట్ ఇన్ ద అంటాం ఓకే దేవర్ లెఫ్ట్ ఇన్ ది లర్చ్ అన్లైక్ ద ప్రపోజ్ ఎన్ఆర్ఐసి అంటే ఎన్ఆర్ఐసి ఉంటుంది ఆ ప్రపోజల్లో కాకుండా అస్సామ్స్ ఎన్ఆర్సి వాజ్ గైడెడ్ బై అస్సాం అకార్డ్ దీనికి గైడెన్స్ ఏంటంటే ఎన్ఆర్సీకి ఇంకో గైడ్ ఉంది కదా కానీ ఇక్కడ మాత్రం అస్సాంలోనే ఒక ఒప్పందం పెట్టుకున్నాం దాని ప్రకారం వెళ్ళారు విచ్ ఇంపోజ్ యూనీక్ కండిషన్స్ అస్సాం అకార్డు చాలా ఎక్కడా లేని కండిషన్స్ అన్ని యునిక్గా ఉండే కండిషన్స్ ఉన్నాయి అయినప్పటికి కూడాను హవెవర్ అస్సామ్స్ ఎక్స్పీరియన్స్ హైలైట్స్ అస్సాంలో మనం ఎదుర్కొన్న సవాళ్ళు మనకు హైలైట్ చేసిన ఏంటి ద సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ అనమాట హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథం అండ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అంటే అధికారికంగా పరిపాలనా దక్షతలో మనం ఎదుర్కొన్న చాలా సవాళ్ళు

అంటే మేము డేటా ఇస్తున్నాము ఇదంతా ప్రైవేట్గానే ఉంటుంది కదా అందరికీ ఇచ్చారు కదా ఇదొక ఫస్ట్ తర్వాత పొటెన్షియల్ మిస్యూస్ ఎవరికి ఎలా కావాలంటే అలాగే వాళ్ళు దాన్ని కాస్త మంకీ పాకెట్స్ ఉంటారు కదా కొంతమంది దే మెట్ యూస్ ద డెమో పీపుల్ అండ్ ది ఏరియా డెమోగ్రఫిక్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఇట్ విల్ పర్సిస్ట్ ఇవి ఎక్కడికి పోవు దే పర్సిస్ట్ డిస్పైట్ ద సుప్రీం కోర్ట్స్ గైడ్ లైన్స్ ఇన్ ద ఆధార్ కేస్ ప్రధాన న్యాయస్థానం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడాను ఆధార్లోని ఇంకా పొటెన్షియల్ మిస్యూస్ ఎస్ ఇట్ కెన్ బి మిస్యూస్ యూ క్యాన్ డినై ద ఫ్యాక్ట్ డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ పర్సిస్ట్ ఇంకా ఉన్నాయి ద నీడ్ ఫార్ మళ్ళీ ఏమన్నారు స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ రిమైన్స్ క్రిటికల్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్క్లూషన్ ఫియర్స్ భయాలు ఫస్ట్ మనం తొలగించేయాలి పర్టికులర్లీ ఫర్ కమ్యూనిటీస్ ఎవరికి విత్ లిమిటెడ్ డాక్యుమెంటేషన్ అన్ని కమ్యూనిటీస్కి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నావు సో కొన్ని వాళ్ళు తక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఎక్స్క్లూడ్ చేయాలి దే మస్ట్ ఆల్సో బీ అడ్రస్డ్ ఈ ప్రాబ్లమ్ని కూడా మనం దీని గురించి కూడా కూలంకషంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి జనానికి చెప్పాలి బయటికి బహిర్గతం చేయాలి వెరిఫైయింగ్ సిటిజన్షిప్ ఆన్ సచ్ లార్జ్ స్కేల్ నూట యాభై ప్లస్ కోట్ల మంది ఓకే మనకి ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి పోజెస్ సిగ్నిఫికెంట్ చాలా ప్రాముఖ్యమైన లాజిస్టికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఎంత ఎంత మెయింటైన్ చేయాలి ఓకే ఇట్స్ అ హ్యూజ్ లాజిస్టికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్ హైలైటింగ్ అండర్ స్కోరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓకే ప్రాముఖ్యత దేనిది స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ ఈ లైన్ ప్రొసీజర్లో ఉందనుకోండి అన్ని చాలా ఈజీ అయిపోద్ది అండ్ అండ్ టార్గెటెడ్ కరెక్ట్గా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ జనాలందరికీ అవేర్ చేయాలి ఈ క్యాంపెయిన్స్ ద్వారా ద ఎన్ఆర్ఐసి ఇనిషియేటివ్ కాల్స్ ఫర్ సిటిజన్స్ టు స్టే విజిలాంట్ ఎన్ఆర్ఐసి మొదటి అడుగు అన్నాం కదా ఈ జనాలకి ఏమని ఒక క్లారియన్ కాల్ ఇస్తుంది చాలా వాచ్ఫుల్గా ఉండండి ఓకే చాలా భద్రంగా ఉండండి

మనకేముండాలి ఫస్ట్ వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి తర్వాత ప్రోయాక్టివ్ బా ఏంటండి అన్నట్టు రియాక్టివ్గా ఉండకూడదు మనం యూ షుడ్ బి ప్రోయాక్టివ్ అండ్ హార్డ్ వర్కింగ్ డెలిజెంట్ వాచ్ఫుల్గా మనం ఎస్ ఆన్ వీ విల్ డూ అని ఎందుకు ఇన్ వెరిఫైయింగ్ ద రికార్డ్స్ మనకు ఒక కార్డ్ ఇచ్చి కానీ మనమే కరెక్ట్గా చూసుకోవాలి సార్ ఇక్కడ తప్పు ఉందండి ఇదండి ఇదండి ఎందుకు వాడు అంటాడు అక్కడ చూడని కావాలంటే ఆధార్కు వెళ్ళినప్పుడు ఇగో ప్రింట్అవుట్ తీసేస్తాను ఇంకేమైనా మిస్టేక్లు ఉంటే ఒకసారి చూసుకోండి మీకు మీరే అంటాడు మన వాళ్ళు అలా కాదు చూడండి చదవండి నీట్గా ఒక్కొక్క స్పెల్లింగ్ వర్డ్ అన్నీ చూసుకోండి చూసుకుంటే అర్థమవుతుంది ఓకే వెరిఫైయింగ్ ద రికార్డ్స్ బై అండర్స్టాండింగ్ ద రైట్స్ వాళ్ళకున్న హక్కులు ప్రొవైడింగ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ వాయిసింగ్ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు కరెక్ట్గా ఇవ్వండి ఎక్కడైనా మీకు అబ్జెక్షన్లు ఉంటే ఎస్ నిర్మోహమాటంగా లౌడ్ అండ్ క్లియర్గా చెప్పండి క్యాకులేట్ చేయకండి సిటిజన్స్ క్యాన్ హెల్ప్ మనమే వి కెన్ హెల్ప్ ఎన్ష్యూర్ గ్యారంటీ దాట్ ద ఎన్ఆర్ఐసిస్ ఇంక్లూజ్ అందరినీ కనుక్కొని వెళ్ళాలి ఈక్విటబుల్ అందరికీ సమానం అండ్ వెరీ ఎఫెక్టివ్ అనుకున్నది సాధించాలి అనుకున్నది సాధించాలి ఆఫ్టర్ మాత్ ఆఫ్టర్ ది డిజాస్టర్ అంటే ఆఫ్టర్ ది డిజాస్టర్ అంటాం కదా ఓకే ఏమైంది డిజాస్టర్ మనకి ఇది ఏది కోవిడ్ సారీ నైన్టీన్ నైన్టీ నైన్ ఇది అన్నారు కదా ఆథర్ గారు ఏది కర్గిల్ వార్ ఆఫ్టర్ దట్ డిజాస్టర్ ఓకే కాంప్రిహెన్సివ్ కంప్లీట్ కంప్లీట్ అన్నారు కాంప్రిహెన్సివ్ కల్మినేట్ come together at one point distinct very clear complimentary helping help or support each other okay third you can depend on okay complimentary stringent, very strict. Documentation, okay. Noting down. Laboriously, Noting down, అనేది చాలా పెద్ద టాస్క్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయడం అనేది అండర్ స్కోర్ హైలైట్ విజిలాంట్ వాచ్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి డెలిజెంట్ ఓకే యూ కెన్ సే డ్యూ డిలిజెన్స్ అంటే హార్డ్ వర్క్ చేయాలి వాచ్ఫుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ చెక్ వెదర్ ఆర్ నాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ గివెన్ నోటెడ్ బై దెమ్ వాయిస్ యువర్ కన్సర్న్ సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ డిలిజెంట్ ఓకే యువర్ నీట్ వర్క్ అలాట్

మనం ఎంతమంది ఉన్నాం ఏంటి అనేది డాక్యుమెంట్ చేయడం అన్నది ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట గవర్నమెంట్ కానీ ముందడుగులు వేస్తుంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు ఓకే గవర్నమెంట్ ఎందుకంటే బాగా దేశం కోసం పనిచేసే నాయకులు తర్వాత శ్రామికులు తర్వాత విజ్ఞులు ప్రాజ్ఞులు అందరూ ఉన్నారు సో దిస్ ఆర్టికల్ విల్ హెల్ప్ యూ ఇన్ యూర్ సోషల్ స్టడీస్ అండ్ సివిక్స్ ఆల్సో ఓకే అండ్ ఇట్స్ గుడ్ ఫర్ జీ జిఎస్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ సో తర్వాత సిటిజన్షిప్ యాక్ట్ కాన్స్టిట్యూషను సో ఇవన్నీ కూడా మాట్లాడారు కాబట్టి చాలా మన ఇట్విల్ బీ పాలిటీలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఒకాబిలి రివైజ్ ఆఫ్ కోర్స్ ఇవే కాకుండా దేర్ ఆర్ సర్టన్ అదర్ వర్డ్స్ ఎట్ ఎక్స్ప్లెయిన్ సో ఐ థ్యాంక్స్ సుభాష్ మమతా అండ్ సవిత అండ్ మై కలీగ్ శంకర్ And I am Srinivas Puliyapudi, We, the dream team of uh, the Hindu newspaper editorial analysis, with the patronage of IAC Hyderabad, chairman and director, we bring these classes to you. Any kind of suggestion, please let us know so that we can improve our presentation to you. Thank you.